అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్వేచ్ఛ రచయిత గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు ఇక కథలోకి వెళితే సాయంత్రం నాలుగు దాటింది బస్టాండులో సిటీ బస్సు కోసం ఎదురు చూస్తోంది సునీత తను ఎక్కాల్సిన బస్సు తప్ప మిగతావన్నీ వరుసగా వస్తున్నాయి స్కూల్లో వదిలే టైం అయ్యింది ఇంకా ఇప్పటి నుంచి బస్సులు బాగా రష్గా ఉంటాయి త్వరగా బస్సు వస్తే బాగుండును పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగా ఇల్లు చేరుకోవచ్చు అనుకుంది సునీత ఆలోచిస్తూనే బస్సు షెల్టర్ క్రిందకు చేరింది అసలు ఉదయాన్నే బయలుదేరి వద్దామనుకుంది అక్కయ్య కథలనివ్వలేదు భోజనం చేసి వెళ్దువు గాని అంటూ బలవంత పెట్టింది నిన్న అక్కయ్య కూతురు శర్వానికి సీమంతం వేడుకలన్నీ ముగిసేసరికి చాలా పొద్దుపోయింది ఒంటరిగా రాత్రిపూట రావడం ఎందుకులే అని తనే బద్దకించింది పైగా అన్నయ్య వదినలు పిల్లలు బంధువులు అంతా సందడిగా ఉంది నిజంగా రాత్రంతా ఎంతో సరదాగా గడిచిపోయింది ఎప్పుడూ మొగుడు పిల్లలు వంటింటి చాకిరీ ఇదే కాదు జీవితం మధ్య మధ్య ఇలాంటి ఆటవిడుపులుండాలి అందుకే ఇలాంటి ఫంక్షన్లు ఏర్పడ్డాయేమో దూరంగా ఇటే వస్తున్న బస్ కనిపించింది గబగబా అడుగులు అటు వేసి బస్ నెంబర్ని చూసింది తన కాలనీ బస్ కాదు ఉసూర్మంటూ మరలా వెనక్కి వచ్చింది ఈ టైంలో బస్సు ఉండాలే పోని ఆటోలో వెళ్తే అమ్మో మూడు రూపాయలతో బస్సులో వెళ్ళేదానికి ఇరవై అవుతుంది చూద్దాం మరో పది నిమిషాలు వెయిట్ చేసి చూద్దాం అనుకుంది సునీత నిన్న ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు సుధాకరం వార్నింగ్ ఇచ్చాడు మీ వాళ్లను చూస్తే నీకు ఒళ్ళు తెలియదు వాళ్ళు ఉండమన్నారని వీళ్ళు కదలనివ్వలేదని సాకులు చెప్పి ఉండిపోకు రాత్రి పొద్దుపోయినా సరే తిరిగి వచ్చే పిల్లలతో నేను చావలేను అన్నాడు విసుగ్గా మీరు రావచ్చు కదా అందరం వెళ్తే అక్కయ్య సంతోషిస్తుంది కూడాను అని తనంటే అసలు నువ్వు వెళ్ళటమే ఇష్టం లేదు ఇంకా నన్ను రమ్మంటావేమిటి ఆఫీసులు స్కూళ్ళు మానేసి పేరంటాలకి సీమంతాలకి పోవడమేమిటి నీకు అసలు బుద్ధుందా ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ చాదస్తపు పేరంటాలేమిటో అర్థం కాదు అంటూ రుసరుసలాడాడు ఆయన అంతే దేనికి కలిసిరారు ఎడ్డెమంటే తెడ్డెమంటారు ఏం మనిషో నిట్టూర్చింది సునీత ఇప్పుడు ఇంటికెళ్ళగానే ఉంటుంది తన పని పిల్లలిద్దరూ అలిగి కూర్చుంటారు ఆయన ఆఫీస్ నుంచి రాగానే క్లాస్ తీసుకుంటారు తప్పదు అన్నీ భరించాల్సిందే హాయిగా తన వాళ్లతో రెండు రోజులు గడపటానికి కూడా తనకి స్వాతంత్ర్యం లేదు ఛ ఛ ఏం బ్రతుకో విసుక్కుంది లోపల ఈ బస్సు ఇంకా వచ్చి చావదేం పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు పాపం పక్కింటి పంకజాక్షి గారు వాళ్లతో ఏం తంటాలు పడుతున్నారో అనుకుంది సునీత దాహంగా ఉంది కాస్త దూరంలో చెరుకు రసం బండి ఉంది వెళ్ళి ఓ గ్లాస్ తాగుదామా అనుకుంది తీరా జ్యూస్ తాగే టైంకి బస్సు వస్తే వద్దులే ఇంటికి వెళ్ళాక హాయిగా ఫ్రిజ్ వాటర్ తాగొచ్చు అనుకుంది బస్సు షెల్టర్ వెనుక కూరగాయల బండ్లు నవనవలాడుతూ కూరలు కనువిందుగా ఉన్నాయి ఇంట్లో కూరలు అయిపోయాయి ఆయన మార్కెట్కి వెళ్ళి ప్రొద్దున తెచ్చారో లేదో పోని కొన్ని కూరలు తీసుకుంటే ఒక్క నిమిషం మనసు ఊగిసలాడింది అంతలో దూరంగా రెండు బస్సులు వస్తూ కనిపించాయి ఆ సెగ ముందుకు వెళ్ళి చూసింది రెండు హండ్రెడ్ చాచా ఎప్పుడు ఇంతే ఈ కాలనీ బస్ కోసం పడిగాపులు పడాల్సిందే వస్తే అన్నీ కట్టకట్టుకుని ఒక్కసారే వస్తాయి లేకపోతే గంటలు గడిచినా రావు అసహనంగా నిలబడ్డ సునీత చేతికి మరో చేయి తాకింది ఉలికిపాటుగా చూసింది సునీత నన్ను గుర్తుపట్టావా అన్నది ఆమె చెయ్యి నొక్కుతూ ఒక్క క్షణం నిదానించి చూసింది సునీత ఆ కళ్ళు గొంతు ముఖం ఎక్కడో చూసినట్టే అనిపించింది మీరు అన్నది సందిగ్ధంగా ఆ నేనే అన్నది నవ్వుతూ ఆమె తన జ్ఞాపక శక్తిని పరీక్షిస్తోందని అర్థమైంది సునీతకి పోనీ ఏలూరు కాలేజీ గుర్తుందా బుర్రలో అప్పుడు మెరిసింది జ్ఞాపకం నువ్వు నువ్వు వాసంతి కదూ అన్నది అమ్మయ్యా ఇప్పుడు గుర్తుపట్టావు నేను నిన్ను చూడగానే గుర్తించాను నువ్వేం మారలేదు అన్నది వాసంతి కానీ నువ్వు గుర్తుపట్టలేనంత మారిపోయావు అందుకే వెంటనే చెప్పలేకపోయాను అన్నది సునీత అవును నాకు ఈ మధ్య ఒళ్ళు వచ్చిందిలే వయసు మీద పడుతోంది కదా అని నవ్వింది వాసంతి దాదాపు పదిహేనేళ్ళ తర్వాత వాసంతిని చూస్తుంటే అప్పటిదాకా ఉన్న చిరాకు మాయమైంది సునీతకు ఏమిటి ఇంత హఠాత్తుగా ఈ ఊర్లోనే ఉంటున్నావా అడిగింది ఆశ్చర్యంగా ఏం ఈ హైదరాబాదులో నువ్వు మాత్రమే ఉండాలా అన్నది నవ్వి అలా ఎందుకంటే తల్లి ఈ ఊర్లోనే ఉంటూ ఇంతకాలం మనం కలుసుకోలేకపోవడం ఆశ్చర్యమనిపించింది ఏమిటో నువ్వు ఉత్తరాలు రాయడం కూడా మానుకున్నావు కదా అవునవును నువ్వు మహా ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పిస్తున్నావు పాపం దెప్పింది సారీ వాసంతి ఏమిటో అశ్రద్ధ పెళ్ళై సంసారం అనే ఊబిలో పడి అన్నీ మర్చిపోతున్నాం నన్ను కలుపుకోకు నాకు నువ్వు బాగానే గుర్తొస్తావు మనం కాలేజీలో గడిపిన రోజులన్నీ గుర్తున్నాయి అది సరే అన్నట్టు మీ వారేం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎంతమంది పిల్లలు అంటూ ప్రశ్నల్ని కురిపించింది మా ఆయన బ్యాంక్ ఆఫీసర్ వనస్థలిపురంలో ఉంటున్నాం పిల్లలిద్దరు ఇక్కడకు షాపింగ్ కోసం వచ్చాను చాలా ఇంకా వివరాలు కావాలా అంది వాసంతి నవ్వుతూనే అదిగో నీ బస్సు వచ్చింది అంది సునీత వస్తే రాని ఇది కాకపోతే ఇంకోటి ఇన్నాళ్లకు కలిశాం అప్పుడే విడిపోవటమా అంది వాసంతి నిజం చెప్పావు అప్పుడే విడిపోయే స్నేహమా మనది అప్పట్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఎన్నో చర్చలు వాదనలు పుస్తకాలని చదివి వాటిని గురించి వాదోపవాదాలు ఏమిటో ఆ రోజులే వేరు డిగ్రీ అయ్యాక నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వైజాగ్ వెళ్ళిపోయావు కొన్నాళ్ళు మన మధ్య ఉత్తరాలు నడిచినా ఆ తర్వాత నాకు పెళ్ళి సెటిల్ కావటంతో ఆగిపోయాయి అవును నా పెళ్ళికి నువ్వు రాలేదు అంది నిష్ఠూరంగా సునీత అప్పుడు నాకు ఎగ్జామ్స్ అంది వాసంతి అన్నట్టు నువ్వు కూడా నా పెళ్ళికి రాలేదు అని గుర్తు చేసింది వాసంతి అప్పుడు నాకు డెలివరీ టైం అంది సునీత ఇద్దరు నవ్వుకున్నారు చుట్టూ వాళ్ళు వీళ్ళ వంకే కుతూహలంగా చూస్తున్నారు లలిత ఏం చేస్తోంది అడిగింది సునీత ఏం చేస్తుంది పెళ్లి చేసుకొని మొగుడితో కాపురం చేస్తోంది చదువుకునే రోజుల్లో తెగ ఫోజులు కొట్టేది తను కలెక్టర్ అవుతానని పెళ్ళంటూ చేసుకుంటే అమెరికా సంబంధమే చేసుకుంటానని గొప్పలు చెప్పేది పాపం డిగ్రీ పూర్తవ్వగానే ఇండియా అబ్బాయినే చేసుకొని వంట చేసి పెడుతోంది అన్నది వాసంతి ఏమిటో వాసంతి ఆడదానికి మొగుడు వంట పిల్ల పీచు తప్పవేమో ఎంత చదివితేనేం చివరకు వంట ఇంట్లోకి పోక తప్పదు కదా అదే మన దౌర్భాగ్యం ఎన్నో అనుకుంటాం ఏదీ చేయలేం ఆశయాలన్నీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి నీరుగారిపోతున్నాయి ఈ ఉమెన్ స్లిప్లు స్త్రీవాదాలు పుస్తకాలని వేదికల్ని దాటి సామాన్య గృహిణి వంటగది దాకా రావటం లేదు ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా సరైన సమయంలో సముచితంగా నిర్ణయించుకోలేక తమ ఆశల్ని ఆశయాలని చంపుకొని పరిస్థితులతో రాజీ పడుతున్నారు ఈ రాజీ అన్నది ఆడదాని జీవితంలో ముఖ్యమైనది అయిపోయింది అంది వాసంతి నిట్టూరుస్తూ నువ్వేం మారలేదు వాసంతి అప్పుడు ఇలాగే వాదించేదానివి స్వాతంత్ర్యం అన్నది ఒకరిచ్చేది కాదు మన పుట్టుకతోనే ఉంది నిలుపుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది అనేదానివి ఇంతకీ నువ్విప్పుడేం చేస్తున్నావు ఎంఏ చేసావు కదా ఏదైనా జాబ్ చేస్తున్నావా లేక అందరిలాగానే మీ ఆయనకి వండి వారుస్తున్నావా అడిగింది నవ్వుతూ సునీత మరో రెండు బస్సులు వచ్చి వెళ్ళిపోయాయి కబుర్లలో పడి ఇద్దరూ పట్టించుకోలేదు నా సంగతి సరే నీ విషయాలు చెప్పు మీ ఆయన ఎలాంటి వాడు ఎంతమంది పిల్లలు ఆడటానికి ఆర్థిక స్వాతంత్ర్యం స్వేచ్ఛ కాదు పిల్లల్ని కనటంలో కూడా స్త్రీల ఇష్టానికే మగవాడు కట్టుబడి ఉండాలి అనేదానివి కదా అడిగింది వాసంతి ఆరగా అవును అందులో సందేహమేముంది నా సంగతి నీకు తెలుసుగా అనుకున్నది సాధించి తీరాలనే పట్టుదల నాది ఇద్దరు చాలు అన్నాను ఓకే అన్నారు మా ఆయన ఏమాట కామాటే చెప్పుకోవాలి పాపం మా ఆయన నా మాటకు ఎదురు చెప్పరు అంది సునీత మనసులో క్రితం రోజు తనతో పడిన ఘర్షణ గుర్తొచ్చి నిట్టూర్చింది అదృష్టవంతురాలివి అంది వాసంతి ఇంతకీ మీ ఆయన సంగతి ఏమిటి నీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడా అంది మాట మారుస్తూ సునీత ఆయనకి స్త్రీలంటే చాలా గౌరవం అసలు ఇంట్లో పెత్తనమంతా నాదే నేను గీసిన గీత దాటరు నిజంగా సునీత అలాంటి భర్త దొరకటం ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తుంది అంది వాసంతి నవ్వు వెనక విషాదాన్ని దాచుకొని రాత్రి బార్కెళ్ళి తాగి పొద్దుపోయి వచ్చిన భర్త ఏమిటి తిండి ఇంత సంపాదించి నీ ముఖాన పోస్తున్నా కమ్మగా వండి పెట్టడం కూడా చేతై చావదు ఎందుకు పనికొస్తావు నీకు చదువుకున్నానని గర్వమే ఆ పొగరు చూస్తేనే నాకు ఒళ్ళు మండుతుంది అంటూ పిల్లల ముందే తిట్టిన విశ్వం గుర్తుకొచ్చాడు అలాగా మొత్తానికి మంచి భర్తని పొందగలిగావు అదృష్టవంతురాలివి అవును అంత అదృష్టవంతమైన ఆదర్శవంతమైన నీ భర్తని పిల్లల్ని చూడాలని ఉంది నీ అడ్రస్ ఇవ్వు అంది సునీత ఓ తప్పకుండా అన్నట్టు నీ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు నీ కుటుంబాన్ని నేను చూడాలిగా అంది వాసంతి ఇద్దరూ తమ తమ హ్యాండ్ బ్యాగుల్లోంచి కాగితం పెన్ను తీసి తమ అడ్రస్లు రాశారు చేతి వాచి చూసుకొని ఉలిక్కి పడింది సునీత ఐదున్నరైంది హఠాత్తుగా తెలివి వచ్చిన దాంట్లో కంగారు పడింది అప్పుడే కదలబోతున్న తమ కాలనీ బస్సును చూసింది అదిగో నా బస్ వస్తా వాసంతి మళ్ళీ కలుద్దాం అంటూ ఆదుర్దాగా పరిగెత్తింది సునీత ఓకే బై అంటూ చెయ్యి ఊపింది వాసంతి చేతిలో ఉన్న తమ ఇంటి అడ్రస్ కాగితాన్ని పడేసి అమ్మయ్య అడ్రస్ తీసుకొని ఎక్కడ ఇంటికి వస్తుందో అని భయపడి చచ్చాను అనుకొని తేలిగ్గా నిట్టూర్చింది వాసంతి బస్సు ఎక్కి సీటులో కూలబడి బతుకుజీవుడా అనుకుంది సునీత చేతిలోని తమ ఇంటి అడ్రస్ కాగితాన్ని చింపి ముక్కలు చేసింది ఇంకా నయం బస్సు రావటంతో బతికాను లేకపోతే అది ఈ అడ్రస్ తీసుకొని ఇంటికి వస్తే నా పరువు పోయేది అనుకుంది నిట్టూర్చి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే